కృష్ణా జిల్లాలో సెకండ్ ఫేజ్ ఆఫ్ పోలింగ్ రేపు జరగబోతోంది. ఇది గుడివాడ రెవెన్యూ సబ్ డివిజన్ పరిధిలో. ఇందాక మన సార్ చెప్పినట్లు ఓవరాల్గా 211 విలేజెస్లో ఈ ఎలక్షన్స్ అలాగే 9 మండల్స్ పెట్టే ఉన్నాయి. అక్కడ మనం ఎలక్షన్ చేస్తున్నాం. ఆల్రెడీ మనం హైపర్ సెన్సిటివ్ విలేజ్ ఐడెంటిఫై చేసి గ్రౌండ్ వర్క్ చేయడం జరిగింది. అన్ని గ్రామాల్లో మనం ఫ్లాగ్ మార్చెస్ కండక్ట్ చేస్తాం. విలేజ్లో అవేర్నెస్ క్యాంపెయిన్స్ కండక్ట్ చేసి ప్రజల్లో మనం వాళ్ళ కాన్ఫిడెన్స్ కూడా బిల్డప్ చేయడం జరిగింది. 100% పోలింగ్లో పార్టిసిపేట్ చేయడానికి తగిన అరేంజ్మెంట్ చేసినట్టు వాళ్ళకు నమ్మకం కూడా మనం కలిగజేసాము. సో దాంట్లో భాగంగా మనం ఓవరాల్గా ఫుల్ ఫ్లెజ్డ్గా బందోబస్తు ఏర్పాటు చేసుకున్నాం. నియర్లీ దాదాపు 2800 పోలింగ్ స్టాఫ్ పోలీస్ వైపు నుంచి మనం డ్యూటీస్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. అందులో ఎక్స్క్లూజివ్గా 2 అడిషనల్ ఎస్పీస్, 9 మంది డిఎస్పీలు, దాదాపు 25 మంది ఇన్స్పెక్టర్లు, 65 మంది ఎస్ఐలు బందోబస్తులో పార్టిసిపేట్ చేస్తున్నారు. నెట్ సెట్ కానిస్టేబుల్స్, హెడ్ కానిస్టేబుల్, హోంగార్డ్స్తో పాటు. సో దాంట్లో భాగంగా ఇప్పుడు ఆల్రెడీ అన్ని విలేజ్లో, ఇంపార్టెంట్ విలేజ్లో మనం ఫ్లాగ్ మార్చెస్ కండక్ట్ చేసాము. తర్వాత ఇప్పుడు ఫోర్స్ కూడా ఈరోజు ఆఫ్టర్నూన్ కంతా అన్ని ప్లేసెస్లో రీచ్ అయ్యింది. ఎస్పెషలీ మా కాన్సన్ట్రేషన్ అంతా కూడా సెన్సిటివ్ అండ్ హైపర్ సెన్సిటివ్ విలేజ్లో ఖచ్చితంగా ఒక ఎస్ఐ అండ్ డబుల్ లెవెల్ ఆఫీసర్ స్టాటిక్గా ఉండేలాగా మనం బందోబస్తు ప్లాన్ చేసాం. దీంతోపాటు ఈ ఎలక్షన్ రిలేటెడ్ ఎన్ఫోర్స్మెంట్ దృష్టిలో పెట్టుకుని జిల్లాలో 60 చెక్ పోస్టులు ఏర్పాటు చేసి మనం నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి లార్జ్ స్కేల్ ఎన్ఫోర్స్మెంట్ టేకప్ చేయడం జరిగింది. ఈ ఎన్ఫోర్స్మెంట్లో భాగంగా దాదాపు 1,58,00,000 క్యాష్ మనం సీజ్ చేసి దానికి మళ్ళీ వెరిఫికేషన్ కోసం ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్లకు అప్పచెప్పడం జరిగింది. దాంతోపాటు ఈ లిక్కర్ ఎన్ఫోర్స్మెంట్లో భాగంగా దాదాపు 25,000 బాటిల్స్, అలాగనే 75,000 లీటర్ల ఎఫ్జే వాసు, దీనిది ఐడి లిక్కర్ తయారు చేసాను కోసం ఉపయోగించేది. తర్వాత అలాగనే దాదాపు 2,000 లీటర్ల ఐడి లిక్కర్ కూడా మనం ఇప్పుడు స్వాధీనం చేసుకున్నాము. రాబోయే రోజుల్లో కూడా ఈ నెక్స్ట్ ఫేజ్లు కూడా దృష్టిలో పెట్టుకుని ఎన్ఫోర్స్మెంట్ అలాగనే కొనసాగుతుంది. తర్వాత ట్రబుల్ మాంగర్స్ను బైండ్ అవుట్ చేసే దాంట్లో భాగంగా ఇప్పటివరకు మనం 4,001 ట్రబుల్ మాంగర్స్ను ఐడెంటిఫై చేసి వాళ్ళందరినీ గుడ్ బిహేవియర్ కోసం బైండ్ అవుట్ చేయడం జరిగింది. వీళ్ళందరిపైన కంటిన్యూస్గా నిఘా కొనసాగుతుంది. ఫస్ట్ ఫేజ్లో సార్ చెప్పినట్లు ఏమైనా చిన్న చిన్న ల్యాప్సెస్ ఉన్నా కూడా అవన్నీ కవర్ చేసుకుని ఇప్పుడు సెకండ్ ఫేజ్లో ఓవరాల్గా పార్షియల్ మరి ఇంపార్షియల్గా పీస్ఫుల్గా ఎలక్షన్ జరిగేలాగా మనం అన్ని అరేంజ్మెంట్స్ మనం ఇలా ఇన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ.